ఎలాంటి లోనైనా ఎంత లోనైనా అతి తక్కువ ఇంట్రెస్ట్ కి ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారాం రాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరలో ఉన్నాం. అడ్డాలు పడేటప్పుడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదంటారు. నిజంగా వృద్ధులకు చిన్నపిల్లలతో సమానం అంటారు. అటువంటి వృద్ధులను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బంధువులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వీధిని పడేస్తున్నారు. పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియక వారు శ్మశానాలను సైతం ఆశ్రయిస్తున్నారు. మన ముందున్న ఈ పెద్ద ఆయన పరిస్థితి అదే పాపం. కొడుకు చూస్తే ఎందుకు పనికిరాడు? అలా అని ఎక్కడుంటారు పాపం ముసలి తల్లిదండ్రులు? కూతురు వద్దే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో అల్లుడు కూడా కాదు బొమ్మన్నాడు. ఈ పెద్ద ఆయన నిలబడి నడవలేడు, ఆరోగ్యం సరిగా ఉండదు. 60 సంవత్సరాలు దాటి 70 ఏళ్ళు కూడా వచ్చాయి, అయినా ప్రభుత్వం పాపం ఇతన్ని గుర్తించలేదు. ఇప్పటివరకు కనీసం పెన్షన్ లేదు. ఆ ఉద్రాలకు కూడా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఉన్నవాళ్ళు పొమ్మన్నారు, కన్నవాడు కానిరానివాడు అయిపోయాడు. ఈ పరిస్థితుల్లో వీరవాసరం శ్మశానంలో కాలం గడుపుతున్నారు. ఇది చూసి స్పందించిన ఒక దాత, ఆయన వీరవాసరానికి చెందినవారే, రాంబాబు గారు. ఇప్పటికే 16 గ్రామాలకు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా వృద్ధులకు, కొడుకు సాయం లేని వారికి కొడుకై వారందరికీ క్యారేజీలు పంపిస్తున్నారు. ఈ వృద్ధులు కూడా తన తల్లిదండ్రులే అనుకున్నారా ఏమో, తీసుకువచ్చి తన దగ్గర పెట్టుకుని సాగుతున్నారు. అసలు ఏం జరిగింది, ఇంత కథ ఏంటి అనేది ఈ పెద్ద అయిన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి పెద్ద. మీ పేరండి? నా పేరు మురి అప్పారావు. అప్పారావు గారు, మురి అప్పారావు గారు. మీకు ఎన్ని ఏళ్ళు అండి? 60 ఏళ్ళు. ఏంటి మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఏ ఆడపిల్ల మగ పిల్లడా? అవునండి. మరి కొడుకు ఏం చేస్తాడు? కొడుకు కూడా తిరుగుతాడండి, కాంచెలు ఎరుగుంటాడండి. పనికిరాడు. అది ఎన్ని ఎరుగుంటా అన్ని తింటమే, తాగుతాడు. పిల్ల అలాగే చూస్తారండి. మరి ఎందుకు పాపం ఇప్పుడుదాకా చూసిన వాళ్ళు మీరు శ్మశానంలో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం చెప్తా ఉండే వాళ్ళకి. ఏమైందండి అసలు? ఏం అవలేదండి, మామూలుగా అక్కడ ఎరుగు మీద పొడుకుంటూ వాడిని పొడుకుంటే అయితే సందగాడ 6-7 ఇంటికల్లా భోజనం చేసి పొడుకుంటూ పోతానండి. ఓకే, పొడుకుపోతే ఆడి పొడుకుంటూ ఒప్పుకోడండి. వాళ్ళు మరి నిద్ర వచ్చినప్పుడు ముసలైనా వయసు పెద్దది, ఎండలో చూస్తున్నారులేండి పిల్లలు కూడా చూస్తున్నారండి. అది చూడకపోయి ఎక్కడ తిరుగుతానండి బాబు. కానీ మరి శ్మశానంలోకి వెళ్ళి ఎన్ని రోజులు కాలం గడిపారు పాపం? ఇంకా వచ్చేసామండి, ఇక్కడ అలాగే ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి ఇక్కడే ఉండిపోయామండి అలాగా. అయితే మీకు ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా వస్తున్నాయా? ఏం రావట్లేదండి. ఏ ఇది మీకు 60 ఏళ్ళు దాటేసినాయి కదా. నేను రావట్లేదండి. ఏదో తాగుతామంటే వద్దన్నానని నేను ఇంట్లోంచి పంపించేశారని ఎవరో అన్నారు, అది ఎంతవరకు నిజం? మైలు అడిగినా నాకు పడదండి, తాగితే నొప్పుకోనండి. తాగొద్దన్నారు మీరు? తప్పేమన్నారు? తాగొద్దన్నారు అంతే కదా. తాగితే ఆరోగ్యం ఆయనే పోతారు కదండి. ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా అలా కళ్ళు కానీ సారా కానీ చుట్ట సెరటి అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. ఓకే, మీకు ఆరోగ్య సమస్యలు ఏమి? ఆరోగ్యం బాగానే ఉందండి, ఇంకేం తప్పలేదు. మరి శ్మశానంలో ఉండగా ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడ ఇంకా ఇలా దగ్గరకుని వచ్చాను. ఇంకా ఈయన రాంబాబు గారు మిమ్మల్ని సాగుతున్నారా? రావుతున్నారండి. క్యారేజీ భోజనం అన్నీ కూడా పంపుతున్నారండి. నిజంగా ఇంత ఏర్పాటు వసతి ఏర్పాటు చేశారు కదా మీకు. చేశారండి. ఒక నిమిషం, మొన్న అదే వస్తారండి. మరి వాళ్ళు వస్తేనే మనకి అడవిడి. అదేలే ఆ ఎస్ఐ గారు కానిస్టేబుల్ అద్దరు వచ్చారండి. అయ్యా ఈ పెద్ద ఆయన భార్య అన్ని ఉద్రాలే పాపం, కళ్ళు కనపడతా మనకు మాదిరిగా అనుకోదండి. రాత్రులు అయితే అనవండి. అసలు అనవా? ఫుడ్ అయితే అలాగే ఏదో పని చేస్తాం. ఆరోగ్యం ఎలా ఉంటుంది?
ఆరోగ్యం బాగుంటుంది. అంతా షుగర్ అలాంటివి ఏం లేవుగా? షుగర్ ఉందా? లేవు, ఏమి లేవు. ఏంటి ఇలాగ శ్మశానంలోకి రావటం? బాగోలేదండి, పరిస్థితి బాగోక. అయితే అమ్మా ఒకటి, ఇప్పుడు మీ మీ అబ్బాయి ఏం చేస్తాడు? మీ అబ్బాయి అండి, మీరు నన్ను తిట్టిన పర్లేదండి, దేవరా నడుక్కుంటాడండి. మిమ్మల్ని చూడండి పాపం, చూడండి. మన దగ్గర ఏమైనా ఉంటే పట్టుకెళ్తాడు, ఎప్పుడైనా వచ్చి మన దగ్గర ఏమైనా ఉంటే 200 లేకపోతే ఏ సాయకుళ్ళు అని ఏమైనా ఉంటే పట్టుకెళ్ళిపోతాడు. అది అంతే తప్ప మిమ్మల్ని చూసే పరిస్థితి లేదు. అని ఎవరో అడిగితే అన్నాడంట, మాకు నీ అవసరానికి రుణం తీరిపోయింది అన్నాడా. బాధపడే తల్లి, వయసు పెరిగింది మీకు బాగా. అప్పుడేమో ఎండలు చూస్తే ఈ టైంలో పాపం రాంబాబు గారు మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పోలీసులు కూడా వచ్చారమ్మా? అక్కడికి వచ్చారండి, సీట్ కాడికి వచ్చారు. అదే అదే సుశానం దగ్గరకు వచ్చారు. వచ్చి అక్కడ ఫోటోలో తీసుకుని ఇక్కడ అమ్మాయి చూస్తుందా? అమ్మాయి చూస్తుందండి. అల్లుడికి అల్లుడితో మీకు పెద్దానికి పడదు. అదేలే మీరు తాగొద్దు అన్నారు, తాగొద్దు అన్నారు. నీ బిడ్డలకు భవిష్యత్తు ఉంటుంది, నువ్వు తాగుకో. నాకెంత వయసు వచ్చినా నాకు తాగు చుట్టూ అలవాటు లేదు అని ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీకు భార్య ఉంది, ఇప్పుడు కొంపు కట్టుకోవాలనుకుంటున్నాం. ఇలాంటి మంచి చెప్తూ ఉంటాడు, అది ఎక్కడండి? రోజు తాగి చెప్తాడు, చూశారుగా. ఇప్పటి వరకు ఆ వృద్ధ దంపతుల దీనగాథ. కన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు ఇంటి నుంచి గెంటేయటంతో వారు శ్మశానాన్ని ఆశ్రయించారు. పాపం ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుసుకున్న ఇదే గ్రామానికి చెందిన రాంబాబు గారు, ఎవరైతే రాంబాబు గారు ఉన్నారో, ఈ రాంబాబు గారి గురించి మనం కొద్దిగా చెప్పుకోవాలి. ఈయన సామాజిక సేవ చేస్తుంటారు. ఇంచుమించు 16 గ్రామాలకు క్యారేజీలు పంపిస్తారు. వృద్ధ దంపతులు ఎవరైతే ఇంటికాడ ఉంటారో, అనారోగ్యంతో ఉంటారో, వీరందరికీ కూడా స్వయంగా క్యారేజీలతో భోజనం పంపిస్తారు. వాళ్ళందరికీ కన్న కొడుగ్గా ఆదుకుంటున్నారు. అయితే ఈ సంఘటన తెలిసిన వెంటనే వీరిని కూడా తన హక్కును చేర్చుకున్నారు. తన కళ్యాణ మండపం వద్దే ఒక పెంట హౌస్ లాంటి ఇంటిలో పెట్టి వారిని సాకుతున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ వృద్ధ దంపతులు ఇలా బయటపడాల్సిన పరిస్థితి వచ్చింది, రాంబాబు గారిని అడిగి కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి రాంబాబు గారు. సార్ ఏంటి సార్ ఈ వృద్ధ దంపతులు మీరు తీసుకొచ్చి పెడుతున్నారు? మామూలుగా మీరు నిత్యం కూడా ఈ 16 గ్రామాలకి ఉదయం సాయంత్రం కూడా క్యారేజీలు పంపిస్తారు. అయితే వీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఉంటున్నారు, ఏదో పిల్లలు అదే వాళ్ళ బంధువులు కానీ పిల్లలు కానీ ఇంటి నుంచి గెంటేశారు అంటున్నారు, ఏంటి అంతవరకు ఇది కరెక్ట్, ఎలాగ జరిగింది అంటారు? అంటే నాకు మామూలుగా ఎస్ఐ గారు ఫోన్ చేశారండి. ఎస్ఐ గారు ఫోన్ చేసి ఇలాగ ఒక ముసలాళ్ళు శ్మశానంలో ఉన్నారు, వాళ్ళకి ఏ దిక్కు లేదు, మనం భోజనం పెట్టాలి, భోజనం క్యారేజీలు పంపుతారా అని అడిగారు. పంపుతున్నాం కదండి, మనం ఎలాగ పంపుతున్నాం, క్యారేజీలు పంపుదామండి. అంటే వాళ్ళకి ఇల్లు కూడా లేదు, ఉంటాకి ప్రజెంట్ శ్మశానంలో ఉన్నారు, ఏమైనా వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇవ్వగలుగుతారా అని అడిగారు. అయితే మన కళ్యాణ మండలికి పంపించేయండి, నేను చూసుకుంటానని చెప్పాను. ఆయన ఏం చేసి ఆయన ఎస్ఐ గారు మొత్తం వాళ్ళందరినీ అలా వాళ్ళిద్దరినీ మొత్తం బట్టలు వేయించి నీట్గా స్నానం చేయించి మన దగ్గరికి పంపించారు. పంపించిన తర్వాత కానీ మనం చూస్తున్నాం. నాకు యాక్చువల్గా నాకు పెద్ద దీనివల్ల పెద్ద బడ్డీని కాదు, మామూలుగా నేను ఎలాగ 16 గ్రామాలకి ఎలాగ భోజనాలు డైలీ పంపిస్తున్నాను క్యారేజీలు, వాళ్ళతో పాటు ఇలా పెడుతున్నాను. మనం ఎక్స్ట్రా చూసిన తర్వాత ఏంటంటే ఇలాగ బట్టలు కానీ అకామిడేషన్ కానీ మనం మన ఫ్రెంట్ హౌస్ ఉంది కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళు ఎంతవరకు ఉన్నా ఇబ్బంది లేదు ఉంటాకి. నాకు తెలిసిన రీసెంట్గా తెలిసింది ఏంటంటే వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళకి 65-70 సంవత్సరాల వయసు ఉంటుంది, వాళ్ళిద్దరికి పెన్షన్ లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్లో అంటే నాకు ఆశ్చర్యం వేసుకొచ్చింది. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా పెన్షన్ లేని వాళ్ళు? అంటే వీళ్ళకి దిక్కు మొక్కు లేకుండా ఎవరు చేసేవాళ్ళు లేరు. చాలా పెన్షన్లో అర్హులు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్లో వెళ్తున్నాయి. వీళ్ళకి పెన్షన్ వెళ్ళలేదంటే దుర్మార్గం అనిపించింది నాకు. నేను కూడా స్థానికంగా ఒకసారి ఎంఆర్ఆర్ కూడా చెప్పి ఒకసారి అడిగి పెన్షన్ ఇప్పిందామని అనుకున్నాం. పెన్షన్ కానీ రాస్తే వాళ్ళు ఏమైనా అవకాశం ఉంటే చేసుకుని పెన్షన్ ఉంటే బతికేస్తారు, ఇబ్బంది లేదు. అయినా వాళ్ళు ఎంతకాలం ఉన్నా మనం చూడడానికి నాకైతే అభ్యంతరం లేదు. అది వాస్తవంగా రాంబాబు గారు చెప్తున్న మాట.
ఇంతమంది ఇన్ని గ్రామాలకు నేను నిత్యం క్యారేజీ పంపించి అక్కడున్న వృద్ధులకు కావచ్చు, ముసలివాళ్ళకు కావచ్చు, కన్న కొడుకులకు దూరంగా ఉన్నవారికి కావచ్చు, వారందరికీ భోజనం పెడుతున్నాను. కేవలం ఈ ఇద్దరు నాకు భారం కాదు, నేను కూడా నా కన్న తల్లిదండ్రుల్లా చూసుకోగలను. అయితే ప్రభుత్వం వైపు నుంచి కూడా వీరికి సహకారం లభిస్తే పెన్షన్ రూపంగా కావచ్చు, ఇంకొక ఇంటి రూపంగా కావచ్చు, ఏదైనా కొంత చేయొత్తు వస్తే వారి కాళ్ళ మీద వారే బతుకుతారని రాంబాబు గారు చెప్తున్నారు. నేను కూడా ప్రయత్నిస్తున్నానని కూడా ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రయత్నం ఫలించాలని, ఆ వృద్ధ దంపతులు మళ్ళీ వారు ఒక మంచి గూటికి చేరాలని మనం కూడా కోరుకుందాం. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ. Thank you.